ఓం శాంతి ఈరోజు పత్రపుష్పంలో భాగంగా ఈరోజు మూడవ దాది మన ప్రియతమ ప్రకాష్మణి దాది యొక్క అమృత వచనాలను ఈరోజు మనం విందాము దాది ప్రకాష్మణి గారి అమూల్యమైనటువంటి మహావాక్యాల యొక్క శీర్షిక ఏంటంటే ధూల్మే ఖేల్నీకే బజాయ్ పవన్ పుత్రన్ సదా ఉడితే రహో దుమ్ములో ఆడుకునే బదులు మట్టిలో ఆడుకునే బదులు పవన పుత్రుడు సదా ఎగురుతూ ఉండండి దుమ్ములో ఆడుకోకండి పవన పుత్రుడు గాయి పైన ఎగురుతూ ఉండండి ప్యారే బాబాకి కల్పకే బిచుడే हुए बच्चे अपने घर में बैठे हैं कहा जाता दिन का खोया रात को वापस आ जाए तो उसको खोया हुआ नहीं कहेंगे దాదే అంటున్నారు ప్రియమైన బాబా మనందరము కల్పక్రితము ఎవరైతే వేరై ఉన్నామో దూరమై ఉన్నామో అలాంటి పిల్లలు మనం ఇంటికి వచ్చేసాము అంటారు కదా దినంలో తప్పించుకుపోయారు మళ్ళీ రాత్రికి దొరికిపోయారు అనుకోండి వాళ్ళు తప్పించుకున్నారు అని ఏమి చెప్పరు ఎక్కువ ఎందుకంటే వచ్చేసారు కాబట్టి యహ్ కహవత్ పి హమారి హి హే ఇది ఒక నానుడి సామెత అనమాట దినంలో తప్పించకపోయి రాత్రికి దొరికితే వాళ్ళని తప్పించుకున్నారు అనే అనరు అనేది సామెత మరిది ఈ సామెత మన గురించే ఉంది హం బాబాకు భూలే తో ఆధ కలుపుకోగయ్యే మాయాకి గోధుమి పోంచగాయే దాది అంటున్నారు మనము బాబా నుండి దూరం అయ్యి బాబాని మర్చిపోయి అర కల్పం మనము దూరంగా ఉన్నాము అంటే బాబాతో తప్పిపోయాము మాయ యొక్క ఒడిలో చేరుకున్నాము మాయనే హమే గలే తొకడరఖ మాయ మాయేమో మనల్ని వరకు పీకల దాకా పట్టుకుని ఉంది జైసేకైతే హే సోనే ఖాద్ పడితే ఐసే ము మే తమో ప్రధాన దాకా కాదు పడి గయితే మరి ఎలా అయితే అంటారు కదా బంగారంలో కల్తీ కలిపారు అని అంటారు అలా నా ఆత్మలో కూడా అలాంటి ఆత్మ బంగార ఆత్మలో కల్తీ కలిసింది బాబాని ఆకర్కి హిర్సే జ్ఞాన్ యోగకి భట్టి మే డాలా ఖాద్ నికాల్ సచ్చా సోనా బనాయా బాబా వచ్చి ఆత్మని మళ్ళీ జ్ఞాన యోగాలు అనేటువంటి భట్టిలో వేశారు దాంతో ఆత్మలో ఉండేటువంటి మలినం తొలగిపోయింది సత్యమైన बंगारंगा चैर बाबा हम जो माया के पास खो गए थे बाबा ने अभी संगम पर हम खोए हुए बच्चों को फिर से गोदी में बिठाया है और वापस अपने घर ले चल रहा है इसलिए बाबा हमें मीठे मीठे सिक्के अदे बच्चे कहता दादी अटुनारूरते मन माया दगरा వెళ్ళిపోయాము అంటే తప్పించుకుపోయిన పిల్లలు అలాంటి పిల్లల దగ్గరికి బాబా వచ్చి ఈ యుగంలో పిల్లలు నా ఒడ్లో రండి అని బాబా ఒడిలో కూర్చోపెట్టుకున్నారు మరి వాపస్ ఇంటికి వెళ్ళాలి అని అంటున్నారు కాబట్టి బాబా మనల్ని మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు అని అంటారు హమ్ బాబాకి బహుత్ ప్యారే బచ్చేహే జిన్హే స్వయం బాప్నే పాలాహే मन बाबा ओका चला प्रियमें पिलूं एंकंटे मनल ने स्वयं बाबा पालिस्तर वैसे भी कोई गुणवान आत्मा होती है तो सभी को प्यारी होती उसके लिए कहते इसे तो स्वयं भगवान ने बिठाकर बनाया है దాదా అంటున్నారు నార్మల్గా కూడా ఎవరైనా చాలా గుణవంత ఆత్మ ఉన్నారనుకోండి అందరికీ ప్రియం అనిపిస్తారు అందరు ఏమంటారు స్వయం భగవంతుడు కూర్చొని వీళ్ళని తీర్చిదిద్దినట్టు ఉన్నారు ఇంత గుణవంతులుగా ఉన్నారు అని అంటారు గుణంకి సుందరతాకో దే కెహతే హే ఇసేతో కాస్ భగవాయా హే गुणाल सुंदरता चूसी अटरमा वीर स्पेषल भगवं तैयार चशार तो हम सभी को स्वयं भगवान ने खास बनाया है कब मनंद स्वयं भगवंत चला स्पेषल तैयार चसार कैसे बनाया हमारा भाग्य विधाता हमारे तकदीर की लकीर खींच रहा है इसलिए हमें अपने भाग्य का गुणगा करना है यहाँ तैयार चसारो భాగ్య విధాత మన యొక్క అదృష్టం అనేటువంటి రేఖల్ని తయారు చేశారు రేఖల్ని గీసారు కాబట్టి మన భాగ్యం యొక్క గుణగానాన్ని మనం చేయాలి ఎందుకంటే భగవంతుడు స్వయం గీత గీశారు భాగ్యం యొక్క గీత కాబట్టి మన యొక్క భాగ్యం యొక్క గుణగానం చేయాలి భాగ్య విధాతకి మహిమ కానీ హ్యా मनयोक् भाग्य गुणगा गी गीस भाग्य विधाता ओक महिम को चयाली स्वयं भगवान ने स्पेशल हमारे ललाट पर भाग्य की लकीरें खींची हैं तब तो हम कहते स्वयं भाग्य विधाता हमारी तकदीर की लकीरें खींच रहा है इसलिए हमें अपने भाग्य का गुणगान करना है दादी मल्ली मल्तार स्वयं भगवंतुड़ स्पेषल మన యొక్క భృకుటిలో మస్తకంలో భాగ్యం యొక్క గీతల్ని గీశారు అందుకనే అంటారు స్వయం భాగ్య విధాత మన యొక్క అదృష్టం యొక్క రేఖల్ని గీశారు అని కాబట్టి మనం మన యొక్క భాగ్యం యొక్క గుణగానం చేయాలి భాగ్య విధాతకి మహిమ కానీ హే భాగ్య విధాత యొక్క మహిమను కూడా పాడాలి भाग्य विधाता ने घृत डाल हमारा दीवा जगाया है इसलिए जब कोई पूछते क्या तुम्हें निश्चय है कि हमको भगवान पढ़ाते हैं तो हम कहते क्या इसमें भी कोई संशय की बात है दादी नारू भाग्य विधाता स्वयं नये मन ओख दीपाने वैग्चार అందుకని ఎవరైనా ఎప్పుడైనా అడిగారనుకోండి మీకు నిశ్చయం ఉందా భగవంతుడు మీకు చదివిస్తున్నారు అనేటువంటి నిశ్చయం ఉందా అని అంటే ఎప్పుడు సంశయం విషయమే లేదు అని చెప్పాలి సంశయం ఉందా ఎవరు చదివిస్తున్నారు మనకి మురళి ఎవరు చెప్తున్నారు అనేది సంశయం రానే రాకూడదు అగర్ కొయి పూజతే హేతో మన సంశయే ఉనికి తగ్దీర్కి లకిరే అభితక్ కించిహుయి నహి హే ఒకవేళ ఇప్పటిదాకా ఎవరు చదివిస్తున్నారు అనేటువంటిది ఉంది అని అంటే అది సంశయము అంటే అప్పటిదాకా వాళ్ళ యొక్క అదృష్టపు రేఖల్ని గీయనే గీయలేదు అని అర్థము హమ్ తక్దీర్ జగాక రాయ హే జగానికి మెహనత్ నహి కర్తే హమారీ తీర్ జగి హే దాది అంటున్నారు మన యొక్క అదృష్టం ఎప్పుడు మేల్కొనే ఉంది మేల్కొల్పే శ్రమ చేయాల్సిన అవసరం లేదు మన యొక్క అదృష్టం ఎప్పుడు మేల్కొనే ఉంది हम विश्व की सेवा पर उपस्थित है भक्त कहेंगे हे भगवान मेरी तकदीर अच्छी करना हम कहते अच्छे से अच्छी महान से महान सृष्टि को रोशन करने वाली तकदीर बाबा ने हमारी जगा दी है न, मनम विश्व उपस्थित सेवस्थित भक्त हे भगवंत ना अदृष्टाने मंची अने मनमट चाल मं మహాన్ కంటే మహాన్ సృష్టిని చాలా వెలుగుగా అంటే రోషన్ కరనేవాలి వెలిగించేటువంటి అదృష్టము అలాంటి అదృష్టం బాబా మన తయారు చేశారు మన అదృష్టాన్ని వెలిగించారు మొదట బ్రాహ్మణ్ అగర్ కహే బాబా హమారి తకదీర్ జగాకర్ రఖనతో సంశయ ఒకవేళ బ్రాహ్మణులు అనుకోండి బాబా నా అదృష్టాన్ని వెలిగించండి అని అన్నారు అంటే ఇది సంశయంలో ఉన్నట్టే బాబా అదృష్టాన్ని వెలిగించారు అందుకనే బాబా దగ్గరకు వచ్చాం కదా బాబా హే మతేన్నా క్యా బాబా హే దేతాయి మే మాగతి కావత భీ సహజ మిలే సో దూధ్ బరాబర్ బాబాని అమారి దూధ్ బరాబర్ తక్దీర్ బనాయి దాది అంటున్నారు బాబా నాకు సహయోగం ఇస్తూ ఉండండి నాకు సహాయం చేస్తూ ఉండండి నేనేం అడిగితే అది ఇవ్వట్లేదు బాబా అని అంటే అర్థం ఏంటి ఇప్పటిదాకా బాబా మీద సంశయం ఉందనే కదా అర్థము అందుకనే అంటారు ఏదైనా సహజంగా లభిస్తే అది పాలతో సమానము అంత శ్రేష్టమైంది అని అంటారు మరి ఇక్కడ కూడా బాబా మన యొక్క అదృష్టాన్ని పాల లాంటి శ్రేష్టంగా చేశారు హమ్మాంగక రోజు దూదుకో పానికో బనాతే అడగకుండానే బాబా పాలలాంటి శ్రేష్టమైన అదృష్టాన్ని చేశారు మరి అడిగితే దొరికేదేంటి నీళ్ళు మరి అడిగినా కానీ దొరకలేదు లాక్కున్నారు అని అంటే అది రక్తంతో సమానము అని అంటారు కాబట్టి బా దాది అంటున్నారు మనం అడిగితే ఆ పాలను నీళ్ళగా ఎందుకు చేసేసుకుంటున్నారు అడిగి ఇలా ఎందుకు చేసుకుంటారు దృఢ నిశ్చయ వాళ్ళి కబి కుచు మాంగ్ నహి సక్తే వహతో అహో బాబా వాహ్ బాబా కే గీత్ గాయంగే దృఢ నిశ్చయం ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ అడగరు ఓహో బాబా అనేటువంటి పాటనే పాడుతూ ఉంటారు बाबा कहते मैं रोज़ अमृत वेले बच्चों के नाज़ों का खेल देखता हूँ क्योंकि बच्चे अभी तक बहुत नाज नखरे करते हैं स्वयं को नीचे बिठाते और बाबा को बहुत ऊंचाई पर देखते हैं तभी दूरी का अनुभव होता है बाबा अंटरू ने रोज अमृत वाला पिल्ल ओका पिलाट लाइ कदा पिल्ल नाज नखरे अंटरू పిల్లల యొక్క ఇట్లాంటి ఆటలని చూస్తూ ఉంటాను ఎందుకంటే స్వయం కింద కూర్చుంటారు పిల్లలు బాబానేమో చాలా పైన కూర్చోబెడతారు మరి అప్పుడు బాబా దూరంగా ఉన్నారని అనిపించదా అలాంటి అనుభవమే కలుగుతుంది కదా నేను ఇక్కడ కింద ఉన్నాను బాబా ఏమో పైన ఉన్నారా అని అనుభవం చేస్తారు మేతో బాబాకు అప్నే సాత్ బిఠాతి మే బాబాకే సమాన్ బన్కర్ సాత్మే బేడ్జాతి మరి దాది అంటున్నారు నేనైతే బాబాని నా సమానంగానే కూర్చోపెట్టుకుంటాను బాబా సమానంగా అయ్యే నేను బాబా తోడు ఉంటాను అని అంటున్నారు ఒకటైతే నా సమానంగా బాబాని కూర్చోపెట్టుకుంటాను అంటే నాతో పాటే బాబాను ఉంచుకుంటాను రెండోది నేను బాబా దగ్గరే ఉంటాను అంటున్నారు యాసె నహి బాబా ఆప్తో పర్ హే మే ఫర్ష్ పర్ హు యా ఇతని దూరి బి క్యూ इलाका दो, बाबा मेरेमो आकाश में उम्मीद भूमि पैन उहा इंत दूरा चार बाबा ने भी दर पेको ले बा दें दूर कह रहेंगे तो धरनी की धूल आकर्षित करेगी जब बाबा ने हमें पावन पूत बनाकर उड़ना सिखाया फिर हम धूल में क्यों खेलते इतनी दूरी क्यों समान बनकर बाबा के साथ क्यों नहीं बैठ जाते మరి దాది అంటున్నారు ఎప్పుడైతే దూరం చేసేస్తారో బాబానేమో ఆకాశంలో పెట్టి మనం ఈ భూమిపైన ఉన్నాము అంటే అప్పుడు తప్పకుండా ఈ భూమి పైన ధరిత్రి పైన ఉండేటువంటి ధూల్ అంటే దుమ్ము ధూళి మట్టి ఇవే ఆకర్షితం చేస్తాయి బాబా అయితే మనల్ని పవన పుత్రులుగా తయారు చేసి గ్రించటం నేర్పిస్తున్నారు మళ్ళీ మనం మట్టిలో ఎందుకు ఆడుకుంటున్నాము ఎందుకు ఇంత దూరంగా అనుభవం చేస్తున్నాం బాబాని సమానంగా అయి బాబా తోడు ఎందుకు వెళ్ళకూడదు మనము హమ్ హే బాబాకి సచ్చి సచ్చి పరియా మనం బాబా యొక్క సత్య సత్యమైనటువంటి పర్యలము హమారి బుద్ధి ధర్ణి పర్క్యో పరి అని అంటే పరిష్త అంటే చాలా తేలికగా ఉండేటువంటి ఏంజల్స్ మరి దాది అంటున్నారు మన బుద్ధి ఈ భూమికి ఎందుకు అతుక్కొనిపోయింది పైన ఉండేవాళ్ళు కదా ఎలు అంటే పైన ఎగిరేవాళ్ళు మరి భూమిలో ఎందుకు అతుక్కుపోయింది హంతో ధర్నీకే సితారే హే హం జగకో రోషన్ కర్నే వాళ్ళే హే మనము ఈ ప్రపంచంలో ఉంటే కూడా ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి సితారలము సితారలు ఎక్కడ ఉంటాయి పైన ఉంటాయి కదా మొత్తం విశ్వాన్నే మెరిపించేసేటువంటి వాళ్ళము అందరినీ వెలిగించేటువంటి వాళ్ళం మనము ఐసే రోజు అమృత వేళ అనే మస్తికి ఛాప్ లగాఓ ఫిర్ కభి నహి కననా కి బాబా హారి తకదీర్ జగా ఇలా రోజు అమృతవేళ మీరు ఇంత మస్తీగా ఇంత సంతోషంగా ఆనందంగా ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి అప్పుడు ఎప్పుడు మీరు ఇంకా చెప్పరు బాబా మా అదృష్టాన్ని వెలిగించండి బాబా అని చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నశాలో ఖుషీలో ఉంటారు అమృతవేళని బాబానే హమే చోటేసే పక్కడ నికాల్ అప్నే సాత్ గద్దీపర్ బిఠాయా బాబా మనల్ని పిలక పట్టుకొని లాగి తన యొక్క సింహాసనం పైన కూర్చోపెట్టారు హమ్ కోటే కోయి సెలెక్టెడ్ డైమండ్ హ్యా మనం కోట్లలో కొద్దిమంది వారిలో కూడా చాలా సెలెక్ట్ చేసినటువంటి డైమండ్స్ ఎంత మంచి సమానం ఇది కోట్లలో కొద్దిమంది ఆ కొద్ది మందిలో కూడా సెలెక్టెడ్ డైమండ్స్ ఉన్నాం మనము ఫిర్హ్ డైమండ్ కహే అభి మేరేమే దాగ్ లగా హువాని వాల్యూకు హమ్ ఖుద్ కమ్ క్యూ కర్తే మరి అలాంటి డైమండ్స్ ఎప్పుడైనా అన్నాయి నాలో ఇప్పుడు మురికి పట్టింది లేదు మచ్చలు పడ్డాయి అని మన వాల్యూని మనమే స్వయం ఎందుకు తక్కువ చేసుకోవాలి బాబాని హమే సెలెక్ట్ కర్లియా హమ్ బాబాకే పాస్ పహించగే దునియా దేఖ్ దేఖ్ రహే బాబా మనల్ని సెలెక్ట్ చేసేసుకున్నారు బాబా దగ్గరికి మనం చేరుకోవాలి प्रपंचम वाले मनल ने चू चूसी ईर्ष पड़ता असूय पड़ता हम तो बाबा के बन गए बाबा हमारा बन गया इसलिए कभी यह नहीं कहो क्या करूँ माया आती है आ, दादी अट् మనం బాబా వారిగా బాబా మనవారిగా అయిపోయారు కాబట్టి ఎప్పుడు ఇలా అనకండి ఏం చేయాలి మాయ వస్తుంది అని అనకండి అరే మాయ ఆతీనహి హే ఆప్ సంకల్ప్ కర్కే ఊసే బులాతేహో అరే మాయ రాదు మీరే సంకల్పం చేసి ఆ మాయని పిలుస్తారు అంటున్నారు బాబా ఆప్ నీచే ఆతేహోతో పాస్మే ఆతీహే మరి మీరు కిందికి వచ్చేస్తే అది దగ్గరకు వస్తుంది మీరు పైన ఉంటే మాయ రాదు మీరు కిందికి వస్తే మాయ దగ్గరికి వస్తుంది వహాతి నహి తుమ్హే చూతీనహి ఆప్ ఛుట్టి దేతే హోతో నజదీక్ ఆతీహే అది వాస్తవంగా రావాలని అనుకోదు అది రాదు టచ్ అయ్యదు కూడా కానీ మీరే పిలుస్తారు అప్పుడే అది మీరే దానికి సెలవు ఇస్తారు దగ్గరికి రావడానికి అప్పుడే అది దగ్గరకు వస్తుంది కెహతే హే మనసామే ఆకర్షణ హోతి హే లేకన్ మాయ ఖాతీతో నహి ఉనుకో ఖానే నైదా అంటారు కదా మనసులో ఆకర్షణ అనేటువంటిది అవుతుంది ఫస్ట్ మనస్సు ద్వారా ఆకర్షణ అవుతారు అప్పుడు మాయ దగ్గరకు వస్తుంది మాయ తినేస్తుంది కాబట్టి తిననివ్వకండి మాయని ఆవే ఆకర్ దేఖర్ చలిజాయే ఆపునుకో స్వాగత నహీకర్ణ భలే మాయ మీ దగ్గరకు వచ్చింది కానీ మాయని వచ్చినా కానీ మీరు స్వాగతం చేయకండి దగ్గరికి పిలవకండి వదిలేసేయండి ఉన్కో పాలన నహి కర్ణ సిర్ఫ్ మాయా ఖావేనహి ఉస్కి సంభాలు రక్న మరి మాయని పాలన చేయకండి మాయ మనల్ని తినకూడదు మన దగ్గరికి అలా వచ్చినా కానీ మనల్ని ఏం చేయకూడదు దానికోసం మనల్ని మనం సంభాళించుకోవాలి గేట్ పర్ చౌకీదార్ హోషార్ రక్న జో అందరు అక్క అఖర్ నుక్సాన్ నాకరే గేట్లో ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్ గార్డు వాడిని పెట్టండి లేదు అని అంటే లోపల వచ్చి ఏమైనా నష్టం చేసి వెళ్ళిపోతుంది మాయా కాబట్టి ఏదైతే మాయ వచ్చే గేట్ ఉందో దానికి సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో చౌకీదారుడు ఎవరైతే ఉన్నారో సరిగ్గా ఉన్న వాళ్ళని పెట్టండి గేట్కి అందరు ఆనే నైదేనా బాహర్సే ఆయే ఆఖర్ నమస్కార కరికే చలిజాయి గేట్ దగ్గరికి రావచ్చు కానీ గేట్ నుంచి లోపలికి రాకూడదు వచ్చి బయట నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి అంతేకాని గేట్ లోపలికి రాకూడదు హమారా ఉస్మే క్యా జాతా ऐसे नहीं कहो माया आती है वह आती नहीं है तुम्हारा पेपर लेती है हाँ। माया वीन अनक अभी राद वाका पेपर मे एग्जाम ने तस्कटे मैं परीक्ष अंत का मेरे गाबुरा पड़पतर आप सभी की कमियों को बुराइयों को दूर करने के लिए ही बाबा ने इसका नाम रखा है राजस्व अश्वमेध अविनाशी रुद्रज्ञान यज्ञ కిసి పర్భి కొయి గ్రహణ్ హో తోసే స్వాహా కర్కే జానా లాస్ట్లో దాది అంటున్నారు మనందరి యొక్క బలహీనతలు చెడు వీటన్నింటినీ దూరం చేయడానికే బాబా ఈ పేరుని పెట్టారు రాజస్వ అశ్వేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞము అనే పేరుని పెట్టారు ఎవరిపైనైనా ఎప్పుడైనా గ్రహణం ఉంటే దాన్ని ఇక్కడ స్వాహా చేసి వెళ్ళండి ఈ యజ్ఞంలో శ్వాహ చేసేయండి ఆ యొక్క మీ పైన ఉండే గ్రహణాన్ని ఏం గ్రహణం ఉంది మన పైన క్రోధ్ కామ్క జోబీ గ్రహణం రహాహువాహో తో శివ్బాబాకి మంత్రసే ఉసే ప్యార్ కే కేబల్సే నికాల్కర్ జానా మరి దాదే అంటున్నారు క్రోధం యొక్క గ్రహణము కామం యొక్క గ్రహణము ఏ గ్రహణం ఉంటే కూడా శివబాబా యొక్క మంత్రంతో ప్రేమగా దాన్ని తొలగించి వెళ్ళండి మహాయజ్ఞంలో స్వాహా చేసి వెళ్ళండి ఫిర్ మాయా మాసి ఆయగిహి నహి ఇంకా గ్రహణం లేదు అని అంటే మాయా మాసి మాసి అంటే పిన్ని మాయా పిన్ని గారి రూపంలో వస్తుంది కదా మాయా పిన్ని ఇంకా మీ దగ్గరికి రానే రాదు అచ్చా ఓం శాంతి ఇది దాది ప్రకాష్మణి గారి క్లాసు మరి బాబా ఏమో మనల్ని ఎగరటం నేర్పిస్తున్నారు పవన పుత్రులుగా చేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఈ దేహాభిమానం అనేటువంటి మట్టి ధరణి భూమి కంటే అతీతంగా వెళ్ళేటువంటి అభ్యాసం చేయడానికి దాదాపు క్లాస్ చెప్పారు మనం ఈ క్లాస్ని ఇంకొకటి రెండు సార్లు విని చక్కగా ఈ వారం అంతా దీనిపైన అటెన్షన్ని పెడదాము అచ్చ ఓం శాంతి